హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లైఫ్. భారతదేశంలో పులికి ఎందుకంత ప్రాధాన్యత? పులికి ఇక్కడ జీవన స్థితిగతులకు ఉన్న సంబంధం ఏంటి? అసలు పులి మన జాతీయ జంతువు ఎందుకైంది? పురాణ కాలం నుంచి మనకు పులంటే ఎంతో మక్కువ. అమ్మవారిని పులి మీద కూర్చోబెట్టి పూజలు చేస్తుంటా. అసలు అయ్యప్ప అయితే పులి వాహనుడిగా పేరు సాధించాడు. తన తల్లి రోగం నయం కావడానికి పులిపాలు కావాలని కోరగా అయ్యప్ప ఎంతో సాహసోపేతంగా అడవిలోకి వెళ్ళి పులిపాలు తేవడానికి వెళ్ళాడు. ఇది గ్రహించిన ఇంద్రుడు తాను పులిగా మారి అయ్యప్ప అనుకున్నది సాధించేలా చేశాడన్నది మన పురాణ కథ. పులికి భారతీయ ఇతిహాసాలకు ఎంతో అవినాభావ సంబంధం. ఇక్కడ మనం ఎవరైనా వీరోచిత పోరాటాలు చేసినా వాళ్లను పులి అని సంబోధిస్తాం. టిప్పు సుల్తాన్ కైతే మైసూర్ పులి అన్న బిరుదుంది. కొందరికి టైగర్ అనే ముందు పేరు తగిలించడం మనకిక్కడ సాంప్రదాయం. పులి కన్నా సింహం ఎంతో పవర్ఫుల్ అయినా సరే మనం ఇక్కడ పులినే ఎక్కువగా స్ఫూర్తిగా తీసుకుంటాం. అడవిలో రాజసింహం అని అంటాం, కానీ దాని రాజసాన్ని ఎప్పుడూ భారతీయులు ఓన్ చేసుకునే యత్నమే చేయలేదు. పులినే ఎక్కువగా ఇష్టపడడానికే ప్రయత్నించారు. నాటి కాలంలో పులులను వేటాడడం మన రాచరిక వ్యవస్థలో ఒక సాహసోపేతమైన వ్యవహారంగా ఉండేది. పులిని చంపి వాటి గోళ్లను మెడలో బంగారు ఆభరణాలకు ధరించడం, ఇళ్లలో గోడలకు వాటి చర్మాలను అందంగా అలంకరించడం చేస్తుండేవాళ్ళు. పులిని మన వాళ్ళు అంతగా ఇష్టపడుతూ ఉంటారు. నిజానికి పులి కన్నా సింహమే ఎక్కువ రాయల్గా ఉంటుంది, కానీ రాయల్ బెంగాల్ టైగర్ అంటూ పులిని ఎక్కువ ఆరాధిస్తుంటాం మనం. దాని టీవీ, రంగు, నడక, తీరుతెన్ను ఇవన్నీ భారతీయులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పులిలోని వీరత్వం, దాని మానసిక స్థితి మనకు ఎంతో దగ్గరగా భావిస్తూ ఉంటాం. భారతదేశానికి పులులకు ఎంత అవినాభావ సంబంధం అంటే, ఇక్కడ పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల నుంచి మొదలు పెడితే అక్బర్కు పులిని వేటాడడం ఎంతో ఇష్టం. మన జానపద సాహిత్యంలో రాకుమారులు తమ వీరత్వం తెలపడానికి, శౌర్యాన్ని ప్రదర్శించడానికి పులులతో తలపడ్డం మన సినిమాల్లో చూస్తూనే ఉంటాం. పూర్వం మన రాజులు, జమీందారులు పులిని వేటాడడం ఓ వినోదంగా భావించేవారు. గ్రామాల్లోకి పులులు వస్తే వాటిని ఎంతో తెలివిగా మట్టుబెట్టేవాడు. పులిని వేటాడడం ఒక సాహస కళగా చెబుతూ ఉంటారు. దానికంటూ ఒక స్కెచ్ ఉంటుంది. మాన్యేటర్ పులిని మట్టుబెట్టడం అంటే ప్రాణాలతో చెలకాటమే. అందుకంటూ ఒక ఉచ్చు బిగించి మరీ దాన్ని రప్పిస్తారు. తర్వాత దాన్ని దూరం నుంచి కాపు కాసిన షార్ప్ షూటర్లు షూట్ చేసి మరీ చంపుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం అటవీ భాగం బాగా తగ్గడం వల్ల పులుల సంఖ్య బాగా తగ్గింది. పులుల్లోని రకాలు కూడా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. మరికొన్ని రకాలు కూడా ఎక్కువ కాలం భూమి మీద బతికేలా లేవు. పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఒక్కసారిగా ప్రపంచం మేల్కొంది. 2010లో పులుల సంరక్షణ కోసం సెయింట్ పీటర్బర్గ్లో మొదటిసారి పులుల సదస్సు నిర్వహించారు. పులుల సంరక్షణలో ప్రపంచ దేశాలన్నింటిలోకి మనకే ఎక్కువ బాధ్యత, ఎందుకంటే మన జాతీయ జంతువు మరేదో కాదు పులే. మనతో పాటు బంగ్లాదేశ్, మలేషియా, సౌత్ కొరియా దేశాలకు కూడా పులి జాతీయ జంతువే. పూర్వం రాజులు పులుల బొమ్మలను తమ జెండాల మీద మిలిటరీ చిహ్నాలుగాను ఉపయోగించేవారు. క్రీడల పోటీల సమయంలో వీటిని ఆయా దేశాల మస్కట్లుగాను రూపొందిస్తున్నారు. పులులు ఎక్కువగా జీవిస్తున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో పదుల సంఖ్యలో అభయారణ్యాలున్నాయి. ఈ అభయారణ్యాల కారణంగానే పులుల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో నల్లమల అడవుల్లో టైగర్ జోన్ ఉంది. పులిని ఇంగ్లీష్లో టైగర్ అంటారు. ఇందుకు కారణం దీని శాస్త్రీయ నామం పాంధేరా టైగ్రిస్ కావడమే. ఇది కార్పోట్ వర్గానికి, ఫెలడే కుటుంబానికి చెందిన జంతువు. పిల్లలు కూడా ఇదే జాతికి చెందినవి. అందుకే పులిని పెద్ద పులి అంటారు. పాంధేరా అంటే మరేదో కాదు, పసుపు రంగు జంతువు అని అర్థం. పులులు పసుపు, ఎరుపు వర్ణమిశ్రంగా ఉంటూ ఆరెంజ్ బ్లాకిష్గా కనిపిస్తాయి. ఒళ్ళంతా చారలతో కూడిన మెత్తని ఫర్తో నిండి ఉంటుంది. మనకు వేలిముద్రలు ఎలాగో పులిచారలు కూడా అలాగే. ఒక పులిచారలు మరొక పులిచారలతో సరిపోలవు. వేలిముద్రలు కూడా అంతే. ఒక పులి వేలిముద్రలకు మరో పులి వేలిముద్రలకు పొంతనే ఉండదు. భారత్, నేపాల్, టర్కీ, భూటాన్, రష్యాలో పులులు ఎక్కువగా ఉన్నాయి. 1913 నాటికి ప్రపంచవ్యాప్తంగా పులులు 100,000 వరకు ఉండేవి. అదే ఇప్పుడు అడవుల విస్తీర్ణత బాగా తగ్గడంతో వేటగాళ్లు పులి చర్మం, గోళ్ల కోసం తీవ్రంగా వేటాడడం వల్ల వీటి సంఖ్య దారుణంగా పడిపోయింది. 2010 నాటి లెక్కల ప్రకారం పులుల సంఖ్య 3,200 కన్నా మించిలేవు.
ఉన్న ఈ కొద్ది సంఖ్యలో అవనిలాంటి పులులు చంపుతూ పోవడం వల్ల ఈ సంఖ్య మరీ కాస్త తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం పులుల జనాభా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. అడవి పులి 3.38 మీటర్ల పొడవు వరకు ఉంటుంది. ఒక సాధారణ మగపులి దాదాపు 250 కిలోల బరువు ఉంటుంది. ఆడపులి సుమారు 160 కిలోల వరకు బరువు తూగచ్చు. పొడవు దాదాపు 8 నుంచి 9 అడుగుల వరకు పెరుగుతుంది. 2016లో ఓల్డ్ వైల్డ్ ఫండ్ లెక్కల ప్రకారం 3,890 పులులు ఉన్నట్టు తెలుస్తోంది. 2010లో ఉన్న 3,200 పులుల సంఖ్య 3,890కి పెరగటం ఆశాజనకమైన పరిణామమే. అంతర్జాతీయ సంస్థలు తీసుకున్న జాగ్రత్తల కారణంగానే ఈ సంఖ్య పెరిగినట్లుగా చెబుతున్నారు. పులి 26 ఏళ్ల పాటు మాత్రమే జీవిస్తుంది. కానీ అడవుల్లో సరైన ఆహారం లభించక, వాతావరణ పరిస్థితులు సరిగా సహకరించక పులులు పట్టుమని 10 ఏళ్లు కూడా జీవించడం లేదు. ప్రస్తుతం బతికున్న పులుల్లో ఎక్కువ శాతం జూలలోనే బతుకుతున్నాయి, అడవుల్లో తక్కువగా ఉన్నాయి. పిల్ల పులులు తల్లి దగ్గర 2.5 ఏళ్ల పాటు పెరుగుతాయి. ఆడపుల్లు ఒకసారికి 2 నుంచి 6 పిల్లల వరకు కంటుంది. పిల్లలను చూసుకునే బాధ్యత ఆడపులి మీదే ఎక్కువగా ఉంటుంది. వీటికి 3 నెలల వయసు వచ్చాక వేటలోని మెలకువలు నేర్పుతుంది తల్లి పులి. ఇటీవల హైదరాబాద్ షార్ప్ షూటర్ అలీ చేతిలో చనిపోయిన అవనికి కూడా 2 పిల్లలున్నాయి. ఇవి తల్లి లేకున్నా తమంతా తాముగా జీవించగలవని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జాతుల్లో బెంగాల్ టైగర్, ఇండో చైనీస్ టైగర్, మలయన్ టైగర్, సైబీరియన్ టైగర్, సౌత్ చైనా టైగర్, సుమత్రన్ టైగర్ ఉన్నాయి. ఒక్కొక్క పులి అడవిలో తమకంటూ కొంత ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. కొంత ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకుని వేరే పులుల్ని, జంతువుల్ని తమ ప్రాంతంలోకి రానివ్వవు. ఆ జీవులు కూడా కొన్ని బయోలాజికల్ నోటీస్ బోర్డులను పసిగట్టి ఆ ప్రాంతాల్లోకి అడుగు పెట్టకుండా జాగ్రత్త పడతాయి. మామూలు పులులు కళ్ళు పసుపు రంగులో ఉంటాయి, కానీ తెల్ల పులి కళ్ళు మాత్రం నీలిరంగులో ఉంటాయి. మానిటర్గా అవని ఇప్పటి వరకు 13 మందిని చంపడంతో విధిలేని పరిస్థితుల్లో ఈ పులిని చంపినట్టుగా చెబుతున్నారు. దీనిపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టాలకు లోబడి ఇలా చంపటం నేరం. అవనిలాంటి పులులు మరిన్ని కోల్పోకుండా ఉండాలంటే మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లేకుంటే పులుల సంఖ్య మరింత దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రపంచంలో మనకే ఎక్కువ, ఎందుకంటే అది మన జాతీయ జంతువు కాబట్టి. ఇలా పులుల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే మీరు మా ప్లానెట్ లిఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Yeah.